రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కావాలి కావాలి 50% కావాలి 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 50% కావాలి 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 50% కావాలి 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 50% కావాలి మా వాట మాకు కావాలి కావాలి మా వాట మాకు కావాలి కావాలి మా హక్కు మాకు కావాలి 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 ఎస్ సార్, కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర కాంగ్రెస్ పార్టీ ఒక నిరసన కార్యక్రమం తీసుకుంది. సుమారు 16,000 ఇళ్లను ఇక్కడ ఉన్న పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు ఎంతమందికి ఇస్తారని చెప్పి పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ చాలా అట్టహాసంగా సుమారు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. మీకున్న అభ్యంతరం ఏంటి? అవి కూడా అందరికీ పేదవాళ్ళకి ఇవ్వడం కోసమే కదా కట్టింది అనేది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు మేము ఇక్కడ కట్టిన దానికి బాధపడతలేదు, ఇనాగ్రేషన్ చేసిన దానికి బాధపడతలేదు, కానీ మా స్థానికులకి మా భూములు మేము త్యాగం చేసి మా రైతులు ఇచ్చినారు కాబట్టి ఇక్కడ స్థానికంగా మా ప్రాంతంలో వస్తుంది కాబట్టి మాకు ఈ ప్రాంతానికి 50% ఇచ్చిన తర్వాత మా కడుపు నింపిన తర్వాత మీరు బయటికి ఎక్కడన్నా ఇచ్చుకోమనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఇది న్యాయమైనటువంటి డిమాండ్. కానీ ఇక్కడ మాకు కనీసం 10% కూడా ఇవ్వకుండా మళ్ళీ ఈరోజు మేము మొత్తం బయట ఇస్తాము, రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తాము అని అంటే మేము దాన్ని తప్పు పడతా ఉన్నాం. 50% మాకు ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఇచ్చుకోమంటున్నాం. అలా ఎమ్మెల్యే గారు మౌనం పాటిస్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు దీని మీద స్పష్టత ఇవ్వాలి, క్లారిటీ ఇవ్వాలి, ఈ ప్రాంత ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి. ఎందుకంటే దాదాపుగా 50-60,000 మంది ఈరోజు ఈ ప్రాంతం నుంచి అప్లికేషన్ పెట్టుకున్నారు, పేదోళ్ళు, ఇల్లు లేనోళ్ళు. మరి అలాంటి వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళకి భరోసా ఇవ్వాలంటే ఎమ్మెల్యే గారు చెప్పాలి కదా. మళ్ళా రేపు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రితో కొట్లాడి నేను మా ప్రాంత ప్రజలకి నేను 50% తీసుకొస్తాను, ఎందుకంటే ఈ ప్రాంతం నా ప్రాంతంలో ఉందని చెప్పి ఆయన గలమెత్తి మాట్లాడాలి కదా. ఆయన మౌనం ఇంకా అర్థం ఏందని అడుగుతా ఉన్నా. ఆయనకే ఇంతవరకు ఈడ ఆహ్వానం లేదు, ఆయనే ఈడ కనబడలేదు. ఇంకా ఆయన పొద్దుగా ఈ ప్రాంత ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాడని ఏం తెలుసు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెల్లాపూర్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేది ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. ఎకరం 30 కోట్లు పైబడి పలుకుతుందని చెప్పి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మీకున్న అభ్యంతరాలు ఏంటి? పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది తెలంగాణ రాకముందు, ఇది మున్సిపాలిటీ ఏర్పడకముందే ఇక్కడ ధరలన్నీ అవుటర్ రింగ్ రోడ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ కానీ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ రావడం వల్ల ఆల్రెడీ ఇది డెవలప్మెంట్ కింద స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు కొత్తగా వచ్చి ఏం ఉద్ధరించింది ఏం లేదు. నేను ఇందాక కూడా పత్రికా సోళ్ళకి అదే చెప్పినా. ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ ఈ ఎమ్మెల్యే గారు కానీ మహిపాల్ రెడ్డి గారు ఇంతసేపు చెప్తున్నా కదా, ఎవడన్నా ఏది ఎవరికైనా ఉంటే నాకే ఉంటున్నాడు తప్ప వేరేది ఏం లేదు, వీళ్ళు చేసేది ఏం లేదు. అది కూడా చెప్తున్నా కదా నేను ఇంతసేపు. ఇప్పుడు అది ఎవరు 20 గ్రామాల రైతులు 30 సంవత్సరాల పోరాటం చేస్తే ఈరోజు హాస్పిటల్కి నిధులు వచ్చినాయి. ఏది PCB ద్వారా ఈరోజు వాళ్ళు దాన్ని ట్యాగ్ వేసుకొని ఏదో నేనే సాధించినా, నేనే గొప్పతనం సాధించినా, నేనే ముఖ్యమంత్రితో మాట్లాడి తీసుకొచ్చినా అని చెప్పి ఓ పెద్ద కథ కార్యక్రమం చేసి మొన్న. అది ఎక్కడి నిధులు? అవి ప్రజల నిధులు. అవి అది పొల్యూషన్ బోర్డు నుంచి వచ్చిన 70% వచ్చిన నిధులతో కడుతూ నిర్మాణం చేస్తున్నారు. అది అంటే మరొకసారి ఇక్కడ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ప్రజలు దీవిస్తే పటాన్చెరు వరకు మెట్రో రాబోతుంది, మొదటి సంతకం అదే పెడతానని చెప్పి కేసీఆర్ చాలా స్పష్టంగా పటాన్చెరు ప్రజలకు హామీ ఇచ్చారు. మెట్రో రైలు రావడం కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేదా? 2018లో ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే నియోజకవర్గంలో అవే మాటలు. మహిపాల్ రెడ్డిని గెలిపిస్తే వచ్చిన వెంటనే నేను 10 రోజులల్లా నీకు పాలిటెక్నిక్ కాలేజీ శాంక్షన్ చేస్తా, అది ప్రభుత్వం ఏర్పడంగానే మియాపూర్ నుంచి పటాన్చెరు దాకా మెట్రో రైలు చేస్తానన్న విషయాలు మీకు తెలియదా? మీ సందర్భంగా నేను చెప్పలేదా ఆ రోజు సభలో? మళ్ళీ ఈరోజు 2018 అయిపోయింది, మరి ఈరోజు 4.5 ఏళ్ళు అవుతా ఉంది. మళ్ళీ అప్పటి నుంచి ఏడబడుకురని అడుగుతా ఉన్నాను. మరి చేయాలనుకుంటే ఈ 4.5 ఏళ్ళలో ఏం చేసిరని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎంతసేపు ఓట్లు దండుకోవాలి తప్ప, అబద్ధాలు చెప్పాలని, అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకోవాలి తప్ప వేరే ఆలోచన లేదు వాళ్ళకి. చివరిగా తెల్లాపూర్ కౌన్సిలర్ల మీద పోలీసుల వివక్ష కొనసాగుతుందని చెప్పి మీరు ఇందాక ఒక ప్రశ్న లేవనెత్తారు. నిజంగానే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా ఈ కొల్లూరు కానివ్వండి, ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలో? వాస్తవం మొత్తం ఈ యొక్క తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో అనేది కాదు, యావత్ ఉన్నటువంటి ఈ నియోజకవర్గం కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అన్ని చోట్ల కూడా ఇదే మాదిరిగా పోలీస్ పారీలలో పోలీసులు అడ్డం పెట్టుకొని ఇనాగ్రేషన్లు చేసుకోవడం తప్ప వీళ్ళు స్వదాగా ఒక పోలీసు వాళ్ళు లేకుండా వీళ్ళని రమ్మనంటే ఒక ఇనాగ్రేషన్కి దమ్ముంటే వీళ్ళ ప్రజలు ఎక్కడ కూడా ప్రజలకు వీళ్ళు మెప్పించి ఒప్పించి పరిపాలన చేయలేదు. అంత దౌర్జన్యం అరాజకంతో జరుగుతున్నటువంటి పరిపాలన. అందుకే ఈ రోజు మా కౌన్సిలర్ స్థానికంగా ఉండి ఇద్దరు కౌన్సిలర్లు, రెండు కౌన్సిలర్లు ఉంటే రెండు కౌన్సిలర్లు కూడా కొందరికి మా కాంగ్రెస్ పార్టీ, మరి వాళ్ళు వస్తేనే అంత భయపడితే ఎట్లా? ఈరోజు మీరు ఆహ్వానించినప్పుడు దాన్ని గౌరవించాలి. మీరు ఇన్విటేషన్లలో పేర్లు కొట్టించేసి వాళ్ళకి పాసులు పంపించి వాళ్ళని రమ్మని చెప్పి ఈరోజు పొద్దుగాల 6 గంటలకు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి హౌస్ అరెస్టులు చేస్తే ఎంతవరకు కరెక్ట్ ఇది? అండ్ చివరిగా తదుపరి కార్యాచరణ ఏముండబోతుంది? 2000 మందికి ఇక్కడ ఇల్లు కేటాయిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్తున్నారు. ఎంతమందికి కావాలి? ఒకవేళ మీరు చెప్పిన నెంబర్కి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చేయదలుచుకున్నారు? ఈరోజు మేము ఒకటే, మేము 50% కావాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చెప్తుంది. రేపు ఇవ్వము అని అంటే కూడా తప్పకుండా దీని మీద ధర్నాలు ఉంటాయి, రస్తారోకాలు ఉంటాయి, ఎమ్మెల్యే గారి ఇల్లు ముట్టడి ఉంటుంది, క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఉంటుంది, ఎక్కడ కూడా ఊర్లలో తిరగలిచ్చే తెల్లాపూర్ మున్సిపాలిటీ ఎక్కడ కూడా తిరగలిచ్చే పరిస్థితి ఉండదు రేపు రాబోయే రోజులల్లా. అంత ఈజీగా ఏమి ఉండదు. డబల్ బెడ్రూమ్లు ఇప్పటివరకు, అవును ఇక్కడ డబల్ బెడ్రూమ్లు ఏర్పాటు చేసి ఇంతవరకు నీళ్ళు ఇయ్యలే. ఇక్కడ ఇక్కడ రేపు పొద్దుగాలు ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ లేదు, ఇక్కడ స్కూల్ ఫెసిలిటీ లేదు, ఇక్కడ ఇక్కడ ఏ ఫెసిలిటీ ఉంది? ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఎవరు గరీబోలు కాకపోతే ఉన్నోళ్ళు వస్తారా? కోటీశ్వర్లు వచ్చి ఉంటారా? ఇలా ఉండేది గరీబోలేదా? మరి గరీబోలు ఇక్కడ నుంచి పోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఉందా? ఇక్కడ చదువుకోవాలి, వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే స్కూల్ ఉందా? మరి ఈరోజు ఏమన్నా మంచి చెడ్డ అయితే హాస్పిటల్ ఉందా? మరి ఏముంది ఈరోజు ఇక్కడ? హఠాసంగా ఏదో ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి అప్పటికప్పుడు వచ్చి బెన్ను గడ్డేసిపోతే కాదు కదా. అయితే ఓవరాల్ గా కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో సుమారు 50,000 మంది అర్హులు ఉన్నారు పటాన్చెరు నియోజకవర్గంలో. వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి మీద ఉందని చెప్పి పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడున్న అర్హులకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సింహ భాగం కేటాయించకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యే ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఒక సవాల్ విసురుతూ ఉన్నారు, ఖచ్చితంగా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16 కొల్లూరు నుంచి.